ఇంప్రూవ్మెంట్ కనిపించింది వరుణ్ తేజ్ బాబులో బాగా చేశాడు హీరోయిన్ కూడా బాగానే చేసింది ఎమోషన్ బాగుంది డైరెక్టర్ కొత్త ఆయన కాబట్టి కొంత బ్యాలెన్స్డ్ గా క్యారీ చేశాడు దాన్ని హీరో కవర్ చేశాడు సో ఓవరాల్ గా మూవీ యావరేజ్ బాగుంది వరుణ్ తేజ్ ఇంప్రూవ్ అయ్యాడు సో బాగుంది సినిమా ఓవరాల్ గా చాలా బాగుంది సో సినిమా ఏమైనా లాగింగ్ అన్నాడు లాగింగ్ అంటే మధ్యలో కొంత అనిపిస్తుంది కొత్త డైరెక్టర్ కదా సో దాని వల్ల కొంచెం నెమ్మదిగా స్లోగా తీసాడు కాకపోయిన దాన్ని హీరో కవర్ చేసి మీ వరకు అనిపిస్తారా రేటింగ్ నా వరకు నేను 3 ఇస్తాను 5 కి 3 ఇస్తాను 3 వరకు బాగుంది ఒకసారి చూడొచ్చు ఫార్మీ ఓరియంటెడ్ యూత్ అందరికి కనెక్ట్ అవుతుంది ఆ టైటిల్ చూసే వచ్చాం యాక్చువల్లీ టైటిల్ కనెక్ట్ అవుతుంది మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది మ్యూజిక్ తమన్ గారి రొటీన్ మ్యూజిక్ రొటీన్ ఆయన ఇచ్చిన ట్యూన్స్ ఇస్తూ ఉంటారు రొటీన్ గా కొట్టారు ఆయన కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి తమన్ గారు ఇచ్చిన మ్యూజిక్ లు కాకుండా ఏమైనా కొత్త కొత్త బాపతులు ఏమైనా మార్పిస్తే తమన్ గారి మ్యూజిక్ మనకు బోర్ కొడుతుంది నేను ఇంటెలిజెంట్ అప్పుడు అదే మ్యూజిక్ ఈ రోజు ఇదప్పుడు కొంచెం కొత్త బాణీలు నేర్చుకోవాలని తమన్ గారికి నేను ఈ పరంగా అంత మిగతా అన్ని బాగున్నాయి బాగున్నాయి అన్నిటికన్నా హైలైట్ వరుణ్ తేజ్ సినిమాని ఆయన ఒంటి చేత్తో నడిపించాడు చాలా బాగా చేశాడు మరొక పవన్ కళ్యాణ్ బాబు మొహం చూసి వస్తాం వీళ్ళ సినిమాలన్నిటికీ ఆ కళ్యాణ్ బాబు కనిపించాడు వాళ్ళలో నాకు సో తేజ్ బాబు ఎప్పుడు కూడా కళ్యాణ్ బాబు అంతటి స్టార్ అవుతాడని కోరుకుంటున్నాం ఆ టైటిల్ కి సార్థకత కొంతైనా బాబాయ్ అంత కాపీ చేశాడు ఆల్ ది బెస్ట్ రొమాంటిక్ సీన్లు బాగానే ఉన్నాయి బట్ తేజ్ బాబు కళ్యాణ్ బాబులు అంతలా చేయలేడు రొమాంటిక్ సీన్స్ ఆయన అంతా ఒక యాక్షన్ ఓరియంటెడ్ ఒక కామెడీ ఓరియంటెడ్ గా వెళ్ళిపోతాడు రొమాంటిక్ ఒక యావరేజ్ గా నడిపించాడు ఓవరాల్ రివ్యూలో బాగుంది థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ పోస్టర్ కి భూమికకి కుశల్ ఏదైతే ఉంటుందో సేమ్ థీమ్ ఉంటుంది బట్ డిఫరెంట్ ప్రెజెంటేషన్ అండి జాస్సీ విలియమ్స్ గారి సినిమాటోగ్రఫీ లైక్ వెంకీ గారి డైరెక్షన్ స్టోరీ స్క్రీన్ ప్లే టోటలీ డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి టోటలీ వేరియస్ కంప్లీట్లీ వేరియస్ అవుతుంది అండ్ టోటలీ డిఫరెంట్ కొత్త స్టోరీగా కాకపోయినా కానీ లైక్ అట్రాక్టివ్ గా ఉంటుంది చాలా బాగుంది అండ్ మ్యూజిక్ ఇస్ ద సోల్ మ్యూజిక్ లైక్ పెద్ద లైక్ ఏమంటే అసెట్ మూవీకి శ్రీమణి గారి లిరిక్స్ యశస్తమన్ బై మ్యూజిక్ అల్లాడి చేస్తుంది లైక్ మెగా ఫ్యాన్స్ అందరు కాళ్ళ దగ్గర చెప్పుకోవచ్చు ఇది మెగా ఫ్యాన్స్ అందరు గర్వపడేలాగా తీశాడు వరుణ్ తేజ్ అండ్ ప్రొడ్యూసర్స్ ప్రిన్సెస్ గ్రేట్ అసలు లైక్ చెప్పాను కదండి పోస్టర్ పవన్ కళ్యాణ్ తర్వాత ఫీలింగ్ కలిగిందండి లైక్ ఆ లవ్ సీన్స్ చూస్తుంటే ఎమోషన్ సీన్స్ ఆ ఈగో సీన్స్ ఉంటాయి కదా మనకి భూమికకి పవన్ కళ్యాణ్కి ఏముందిగా ఉంటుందో రాశి ఖన్నాకి వరుణ్ తేజ్ కి ఉన్న లైక్ ఆ సీన్స్ చూస్తుంటే లైక్ ఎక్స్ట్రాడినరీ అండి ఎక్స్ట్రాడినరీ లైక్ నో వర్డ్స్ అబౌట్ దట్ లైక్ ఆ రేంజ్ లో మూవీ నాకు ఎక్కడ టచ్ కాలేదండి నాకు టచ్ అయిన మూవీ తొలిప్రేమ లైక్ ఎందుకంటే త్రూ అవుట్ ఎంటర్టైన్మెంట్ అండ్ వ్యాలంటైన్స్ డే కి ఇంకా నాలుగు రోజులు ఉంది వ్యాలంటైన్స్ డే లైక్ ఆ వ్యాలంటైన్స్ డే కి పర్ఫెక్ట్ పిక్చర్ ఏంటంటే తొలిప్రేమ అవుతుంది అది నో డౌట్ అబౌట్ దట్ 100% జస్టిఫికేషన్ స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అండ్ న్యూ కమర్ డెబ్యూటెంట్ అయినా కానీ లైక్ ఇట్స్ అ పర్ఫెక్ట్ స్టోరీ రైటర్ చాలా బాగుంది స్టోరీ వెంకయ్యట్లూరి గారికి ఇట్స్ అ బెస్ట్ వెల్కమ్ అవుతుంది మూవీ వరుణ్ తేజ్ ది లైక్ ఫిదా అంటారు కదా ఫిదా తర్వాత బ్యాక్ టు బ్యాక్ వస్తుంది మూవీ కాబట్టి ఫిదాకి మించి ఉంది మూవీ గ్రేట్ మూవీ ఎస్ఎస్ తమన్ బై మ్యూజిక్ ఇంక చెప్పేదే ఉంది నిన్న ఇంటెలిజెంట్కి ఇచ్చాడేమో అనుకు భయపడ్డాము కానీ ద బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు అవుట్కమ్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఎక్కడ వేలు పెట్టడానికి లేదు ఇది పాయింట్ వచ్చేయడానికి లేదు ద పర్ఫెక్ట్ అవుట్కమ్ అన్ని ఎలిమెంట్స్ సంపాలన కుదరని ఈ మూవీకి మెగా ఫ్యాన్స్ అందరూ మళ్ళీ చూస్తారు ఈ మూవీని ద బిగ్గెస్ట్ హిట్ అవుతుంది యా జాస్సీ విలియమ్స్ సినిమాటోగ్రఫీ అండి ఎందుకంటే లైక్ ప్రతి ఫ్రేమ్ కానీ ఎంత చక్కగా చూపించి సెకండ్ హాఫ్ అంతా లండన్ డ్రాబ్యాక్ లో ఉంటుంది ఆ లండన్ డ్రాబ్యాక్ లో ఇచ్చిన ప్రతి ఎలిమెంట్ ప్రతి ఫ్రేమ్ అయితే ఐ ఫీస్ట్ లేదు స్టోరీ డిఫరెంట్ అండి నేను అదే విన్నాను బట్ టోటలీ డిఫరెంట్ మూవీ చూసిన తర్వాత ఇట్స్ టోటలీ డిఫరెంట్ ఫీలింగ్ కంప్లీట్లీ డిఫరెంట్ మెగా ప్రిన్సెస్ జై హింద్ సూపర్ నిన్న ఎంత తల దించుకోబోయామో ఈ రోజు మెగా ఫ్యాన్ తల ఎత్తుకొని చెప్తున్నాము సూపర్ హిట్ మా వాడు కాల దగ్గర వేస్తున్నాడు అది బాగుంది మూవీ చాలా బాగుంది సాంగ్స్ టేకింగ్ ఎంటర్టైన్మెంట్ అది 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 క్యారెక్టర్ కానీ కౌశిక్ క్యారెక్టర్ కానీ మూవీ చాలా బాగుంది ప్రియదర్శి ఆల్సో ప్రియదర్శి బ్లాక్ బాస్టర్ బై వన్ వర్డ్ రివ్యూ బ్లాక్ బాస్టర్ ఇంకే హిట్ అంటే మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే మూవీ మెగా ఫ్యాన్స్ కాలర్ నిన్న తల ఎత్తుకొని చెప్తున్నాం మూవీ సూపర్ హిట్ అండ్ ప్రొడ్యూసర్స్ పర్సులు పాకెట్లు నింపే మా రాకెట్ మెగా ప్రిన్సెస్ థియేటర్లు థియేటర్ ఓనర్లు థియేటర్ బైక్ పార్కింగ్ వాళ్ళకు కూడా డబ్బులు వచ్చే సినిమా దిల్ రాజు గారు నేను ఫీల్ అవుతున్నారు కదా డిస్ట్రిబ్యూషన్ గా కొంచెం ఫ్లాప్ లో ఉన్నాను చెప్పేసి దిల్ రాజు గారికి ఇక్కడ చూసారు కదా షో ఎంత హ్యాపీ ఉన్నారంటే అంత హ్యాపీ దిల్ రాజు గారికి డిస్ట్రిబ్యూటర్ గా అగైన్ కమ్ బ్యాక్ సార్ నిన్న ఎంత ఎంత బాగుతున్నా మీరు అంత హ్యాపీ చెప్తున్నాం బ్లాక్ బాస్టర్ మూవీ యా సో ట్రూ జెన్యూన్ ఫీలింగ్ అందరూ యాక్టింగ్ బాగుంది సినిమాలో
నెక్స్ట్ లెవెల్ వరుణ్ తేజ్ టాప్ 5 లో